నన్నైతే గౌరవంగానే తీసుకెళ్లారండి. నా భార్య రెండు రెక్కలు అట్టుకుని వెంచకన్నా రావే అని భార్యని అలాగే మా కోడల్ని వెంచకన అని కోడల్ని బామ్మది భార్య అని నా కొడుకుని కొట్టుకుంటూ లాఠీతోటి చేతితో కొట్టుకుంటూ తీసుకెళ్తాం. వెంచ కొడుక కొడుకుని బామ్మదిని మా వీంకు వెంచ కొడుక కొడితే దిగ్గవరానికని ఈ విధమైన సంభాషణతో ఊపితో మా మిస్సెస్ అప్పటికే పేషెంట్ అండి, మూడు ఆపరేషన్ చేయించుకుంది. ఎత్తికెళ్లి బస్సులో అలా ప్రదేశం కూడా చేశారండి. ఇది మన పరిపాలన. బహుశా ఏ రాజకీయ నాయకుడికి ఆ కుటుంబానికి ఇటువంటి అవమానం జరిగి ఉండదనుకుంటున్నాను నేనండి. మా తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యే, నేను నాలుగుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి, ఒకసారి ఎంపీ చేసిన కుటుంబానికి జరిగిన అవమానం చెప్పడానికి నాకు మాటలు రావట్లేదండి. ఈ అవమానానికి భగవంతుడు తగిన శాస్తి, తగిన పనిష్మెంట్ ఇస్తారని ఆశతో ఎదురు చూస్తా ఉన్నాను. భగవంతుడు ఇచ్చే పనిష్మెంట్ వరకు కూడా మా ఇంట్లో ఏ పండగ చేసుకోమండి. ఏ పండగ సంక్రాంతి కానీ, ఉగాది కానీ, నవమి కానీ, వినాయక చవితి కానీ, దశమి కానీ, దీపావళి కానీ ఏ పండగ చేసుకోము. భగవంతుడు ఆ మంచి కవురు, ఆ చల్లని కవురు మా కళ్ళకి మా చెవులకి కనబడేలాగా వినబడేలాగా వచ్చినప్పుడే పండుగలు ప్రారంభిస్తాం. ఇంతవరకు పండుగలు చేసుకోవాలని కోరిక పుట్టుక చచ్చిపోయిందండి.